హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే అడిగారండి, 10x10 సైజులో ఒక చిన్న రూమ్ అనేది కట్టుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పండి అని చెప్పేసి. అలాగే ఇంటి పైన వేసుకునే పని అయితే, అంటే బిల్డింగ్ పైన ఒక పెంట్ హౌస్ టైప్లో వేసుకునే పని అయితే ఒక చిన్న రూమ్కి దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అని కూడా మనల్ని చాలా సార్లు అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగింది. కామెంట్స్ రూపంలో కానీ ఇలా అయితే అడిగారండి. అయితే ఈ వీడియోలో మనం 10x10 ఒక చిన్న రూమ్ అనేది ఒక రేకుల షెడ్ టైప్లో కట్టుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. ఇక ముందుగా మనకి 10 అడుగులు పొడవుతోటి 10 అడుగులు వెడల్పుతోటి ఉండేటట్లు ఒక రూమ్ని మనం కట్టుకోవాలి అనుకున్నట్లయితే, అది తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకి ముందుగా కావాల్సింది బ్రిక్స్ అండి. ఈ బ్రిక్స్ వచ్చేసరికి మనం సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ సిమెంట్ బ్రిక్స్లు అనేవి మనకి ఎన్ని కావాలంటే 600 బ్రిక్లు వరకు కూడా మనకి ఇక్కడ పడతాయి అనమాట, ఒక 10x10 రూమ్ కట్టుకుంటానికి. సో 600 బ్రిక్లకి ఒక బ్రిక్ ధర అనేది ప్రజెంట్ మార్కెట్లో 20 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. ఆ విధంగా మనకి 600 బ్రిక్స్కి 12,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది పడుతుందండి. అలాగే దీనికి యూజ్ చేసుకోవడానికి సిమెంట్ బ్యాగ్స్ అనేవి సుమారుగా ఒక 20 బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట. 20 బ్యాగులు అంటే ఒక బ్యాగ్ ధర 380 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి 7,600 రూపాయల దాకా మీకు ఇక్కడ సిమెంట్కి ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే దీనిలోకి యూజ్ చేసుకోవడానికి ఇసక శాండ్ అనేది తీసుకోవాలి. శాండ్ వచ్చేసి మనకి ఒక 2 యూనిట్ల దాకా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సుమారుగా 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా కూడా మనకి ఈ శాండ్కి ఖర్చు అనేది అవుతుంది. శాండ్ కొన్ని ఏరియాలో దొరుకుతుంది, కొన్ని ఏరియాల్లో కొంచెం ఎక్కువ రేట్ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మనకి ఇక్కడ శాండ్ అనేది మీ యొక్క ఏరియాలో ఎంత రేటు ఉందనే దాన్ని బట్టి మీరు డిపెండ్ చేసుకోండి, ఓకేనా. ఇక మనకి శాండ్ కూడా వచ్చేసింది కాబట్టి దీనిపైన రేకులు అనేవి వేసుకోవాలి. 4 రేకులు అనేవి పడతాయండి, అంటే 2 అడుగులు మనకి బయటకి కొంచెం వచ్చేటట్లు, అంటే కొంచెం సూర్ అంటారు కదా ఈ టైప్లో, కొంచెం బయటకి వచ్చేటట్లు ఒక 2 అడుగులు పెట్టుకొని 10x10 సైజులో మనకి రూమ్లో వేసుకోవడానికి 4 రేకులు 12 అడుగులు అయితే పడతాయి అనమాట. సో ఒక్కొక్క రేక్ అనేది మనకి 1200 రూపాయల దాకా పడుతుంది కాబట్టి 4 రేకులకి కలుపుకొని సుమారుగా 4,800 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది పడుతుంది. అలాగే రేకుల కింద వేసుకునే ఐరన్ పైపులు అండి, ఈ పైపులకు వచ్చేసరికి మనకి సుమారుగా 4,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే సింపుల్గా సిమెంట్ దర్వాజా అనేది ఒకటి పెట్టుకుంటాం, సిమెంట్ విండో అనేది ఒకటి పెట్టుకుంటాం. ఒక చిన్న రూమే కాబట్టి ఒక దర్వాజా ఒక విండో ఈ విధంగా అయితే సెటప్ చేసుకుంటాం. దర్వాజా వచ్చి 1,000 రూపాయలు పడుతుంది, విండోకి వచ్చేసరికి మనకి 2,500 రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది. అలాగే ఈ విండోకి మనకి పైన ఏదైనా ఫ్లష్ డోర్స్ ఇలాంటివి పెట్టుకొని విండోని పూర్తి చేసుకుంటాం. అలాగే డోర్ విషయానికి కూడా మనకి ఫ్లష్ డోర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఫ్లష్ డోర్, వీటికి కావాల్సిన యాక్సెసరీస్, అలాగే విండోకి సంబంధించి ఒక చిన్న విండోను కూడా మనకి చేసి ఇవ్వడానికి మొత్తానికి కలుపుకొని సుమారుగా 6,000 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అనమాట. డోరు ప్లస్ విండోస్కి సంబంధించిన కిటికీ రెక్కలు ఇవి కూడా వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మనకి 6,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది వీటికి అవుతాయి. అలాగే ఎలక్ట్రికల్ పైపులు, ఎలక్ట్రికల్ సామాన్లు వర్క్ చేసినందుకు మొత్తంగా కలుపుకొని ఒక 6,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి. మనకి ఇక్కడ పైపులు అనేవి మనం బయటే వేసుకుంటున్నాం, మనం గోడలు కట్ చేసి లోపల పక్క అయితే సెటప్ చేయట్లేదు, జస్ట్ పైనే వేస్తారనమాట. ఈ విధంగా పైన వేసుకుంటేనే మాత్రమే మనకు 6,000 రూపాయలు అనేది బడ్జెట్ అనేది అవుతుంది. గోడలు కట్ చేసి లోపల వేసుకోవాలంటే దానికి కాస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో మనకేంటంటే తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి, ఒక చిన్న రూమ్ కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పైన వేపించుకుంటేనే మనకి పాసిబుల్ అవుతుంది అనమాట, తక్కువ బడ్జెట్లో చేసుకోవటం. సో ఈ విధంగా దీనికి 6,000 రూపాయలు అనేది అవుతుంది. అలాగే ఫ్లోరింగ్లో వచ్చేసరికి మనం టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ టైల్స్కి వేసినందుకు గాను టైల్స్ గాను మొత్తంగా కలుపుకుని మనకి 4,500 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. టైల్స్ అనేది ఎక్కువ బడ్జెట్ అవుతుంది లేండి, టైల్స్ ఎందుకు అనుకునే పని అయితే మరొక ఆప్షన్ కూడా ఉందండి. పాలిష్ బండ్లు అనేవి ఉంటాయి, నాపరాయి బండ్లు అనేవి, ఈ బండలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేసుకుంటే మొత్తం ఒక 3,000 రూపాయల్లోనే మనకు అయిపోతుంది అనమాట. ఇలా 2 ఆప్షన్లు అనేవి ఈ ఫ్లోరింగ్ విషయంలో ఉంటాయి. అలాగే మనకి సింపుల్గా బిర్లా వైట్ అనేది యూజ్ చేసుకొని వైట్ వాష్ అనేది ఈ చిన్న రూమ్ మొత్తానికి కొట్టించుకుంటాం లోపల బయట. దీనికి వచ్చి ఒక 3,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే అరమరలు, మనకి చిన్న రూమ్ అయినా సరే సింపుల్గా ఒక అరమర అయినా చేయించుకోవాలి. అరమర అనేది మనం చేయించుకుంటే సింపుల్గా 5,000 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అనమాట. ఒక షెల్ఫ్ లాంటివి చేయించుకుంటే సిమెంట్ తోటి షెల్ఫ్లు అనేవి, ఒక షెల్ఫ్ అనేది చేయించుకుంటే అనమాట. సో అలాగే ఇక మనకి కట్టించినందుకు ఈ చిన్న రూమ్ అనేది మొత్తం మనకి బిల్ చేసి ప్లాస్టరింగ్ చేసి
పూర్తి చేసి మనకి ఇవ్వటానికి కాను మేస్త్రి గారు తీసుకునే బడ్జెట్ వచ్చేసరికి 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క డిమాండ్ను బట్టి. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఒక 10x10 రూమ్ కట్టుకుంటానికి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేట్లను దృష్టిలో పెట్టుకొని ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే 1,10,400 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అంటే 1,10,000 రూపాయలు అనేది ఎగ్జాక్ట్లీగా మీరు 10x10 సైజులో ఉండే ఒక రూమ్ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే మీకు కాస్ట్ అనేది పడుతుంది. ఇది మీరు డైరెక్ట్ గా కింద అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వేసుకునే రూమ్ కి అయ్యే బడ్జెట్. అలాగే మీరు పైన పెంట్ హౌస్ లాంటిది ఏదైనా ఇదే సైజ్ లో ఒక చిన్న రూమ్ అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే మనకి ఇక్కడ కాస్ట్ కొంచెం తగ్గుతుంది కదండి, మెటీరియల్ అనేది కొంచెం సేవ్ అవుతుంది కదా. కింద అంటే మనకి పునాదులు తీయాలి, వీటికి కొంచెం ఎక్స్ట్రా మెటీరియల్ అనేది పడుతుంది. పైన అయితే మనకి పునాదులు ఏమి ఉండవు కదా, మెటీరియల్ కొంచెం సేవ్ అవుతుంది కదా, కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. నిజమే, మనకి కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. కాకపోతే అలా తగ్గే అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఈ మెటీరియల్ మొత్తం కింద నుంచి పైదాకా మనకి మెటీరియల్ అనేది పైకి చేర్చాలి, అంటే పైకి మొయ్యాలన్నమాట. ఈ మోసే వారికి వాళ్ళు ఛార్జెస్ కింద ఇవ్వటానికి కానీ వీటికి కానీ ఖర్చు అనేది అయిపోతుంది అనమాట. మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చేసుకున్న అదే బడ్జెట్ అవుతుంది, పైన పెంట్ హౌస్ కి చేసుకున్నా మీకు ఇంచుమించుగా అదే బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం తక్కువ బడ్జెట్ లో ఒక చిన్న రూమ్ ని నిర్మించుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.